आराधना वर्तमान कोई मत स्वार्थ इरु आराधना वर्तमान कोई मत स्वार्थ इरु वचना अंदर कल चुद యేసు బేతనియాలో కుష్టురోగిన సీమోను ఇంట ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని ఆయన వద్దకు వచ్చి ఆయన భోజనమునకు కూర్చునగా దాన్ని ఆయన తల మీద పోసెను. మరొక మాట మార్కు సువార్త 14వ అధ్యాయము మార్కు సువార్త 14వ అధ్యాయము 3వ వచనం అందరం కలుస్తాం. ఇది కూడా ఆయన బేతనియాలో కుష్టురోగిన సీమోను ఇంట భోజనమునకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలవగల అత్తజటామాంసి అత్తరు తీసుకుని వచ్చి బుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. మరొక మాట యోహాన్ సువార్త 12వ అధ్యాయము 3వ వచనం అప్పుడు మరియా మిక్కిలి విలవగల అచ్చజటామాంసి అత్తరు ఒక సేరున్న రేతి తీసుకొని యేసు పాదపములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, మరొకసారి నీ పాదసన్నిధికి వస్తుంటాం ప్రభు. కనికరించండి. తెరబడిన ఆకాశం కల్లార చూస్తూ అలంకరించబడిన రాతో నాకు మాకు సహవాసం కలుగుటకు నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారిని నా కొరకు మా కొరకు ఈ లోకానికి పంపించారు. అందుకొరకై ప్రభా మిమ్మల్ని స్తుతిస్తుకుని ఆడుతూ పూజిస్తున్నాను. ఆయన మరణించి సమాధి చేయబడి మూడో దినమున మృత్యుంజుడై లేచుడు ద్వారా నాకు మాకు మీరు ఇచ్చినట్టు యొక్క స్వాతంత్రాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. ప్రభా లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి దేవ అన్నింటిలో నుండి విడిపించారు, కృపానుగ్రహించారు. నీటిలోనికి నాకు మాకు ఇచ్చినట్టు ప్రవేశం కొరకై మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తుకుని ఆడుతూ పూజిస్తుంటున్నాను. ఇంతవరకు పాటల ద్వారా మీరు మైంపొంచి వచ్చారు. అందుకొరకై ప్రభా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాను. ప్రభా మరి నాయన ఆరాధన వర్తమానం కొరకు వచ్చిండగా సహాయపండి. చదవబడిన యొక్క మూడు లేఖన భాగంలో నాకు మాకు విరిచి వడ్డించమని ప్రార్థన చేస్తుంటున్నాను. కృపానుగ్రహించండి. నీ వాక్యంతో నాతో మాతో మాట్లాడండి. తద్వారా ఆత్మతోనూ సత్యంతోనూ నేను మేము ఎలా ఆరాధిస్తూ రావాలో ఆ వాక్యం నాకు మాకు సహాయపడకు కృపానుగ్రహించమని ప్రార్థన చేస్తుంటాను. ఆ యజ్ఞుడిని, ఆ పాత్రుణ్ణి, ఎక్కడ కూర్చున్న వారందరికంటే అతి ఆ యజ్ఞుడిని అని ఒప్పుకుంటున్నాను. ఈ యొక్క గడియలు నేనేమంటాం కేవలం మీ ఇష్టమైన కృప ఎందుకు నీకు వందనాలు. నీటిలోనికి దేవా మీ పొలంలో పనిచేయటకు ఏమాత్రం యజ్ఞుడని కాను. అయినప్పటికీ ప్రభా మీరు ఇచ్చినట్టు క్షమాపణ బట్టి, మీరు ఇచ్చినటువంటి కుమారత్వాన్ని బట్టి, మీరు ఇచ్చిన అధికారాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆధిపత్యాన్ని బట్టి మీ నామం పేరిట నిలబడుతుండగా నీవు తండ్రి దేవ మరి నాయన మీ సెలవు చాటున నన్ను మరుగు చేసి దేవా నీ వాక్యానికి నీ వాక్యము నా నోటి ద్వారా వల్లించుటకు కృపానుగ్రహించమని ప్రార్థన చేస్తాను. కేవలం మీ నోటికి బోరగా మాత్రమే నన్ను పెట్టుకుని రావాల్సిందాకు వస్తున్నాను. లూకాసు వార్త 12 మీ పాసందుకు తీసుకొస్తుంటాను. మీరు ఏం బోధించవలసిన పరిశుద్ధాత్మ గడియలను బోధించడానికి వాక్య సత్యాన్న పక్షంగా నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభాతాన్ని 21:9 ఇదిగో నీ నోట నా మాటలు ఉంచుటను. మీ మాటలు మాత్రమే ఉన్నిస్తుటకు కృపానుగ్రహించమని ప్రార్థన చేస్తుంటాను. మనుషుడు ఏమాత్రం కనిపించకుండా వాడిని మరుగు చేస్తూ శిలోబడిన యేసుక్రీస్తు వారు మాత్రమే కనిపించటకు కృపానుగ్రహించమని ప్రార్థన చేస్తూ ముందున్న సమయంతో ప్రభా నాకు మాకు వాస్త్రంగాను మీకు మేమకరంగాను సంఘానికి క్షమాభిద్దిగటకు కృపానుగ్రహించమని ఏ సైపరిశుద్ధ నమ్మలు అందరం చెల్లించి స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఇక్కడ మూడు భాగాల్లో రాయబడినదిగా ఉంటున్నది. మత్తయి సువార్త 26:6, మార్కు సువార్త 14:3, యోహాను సువార్త 12:3. ఇవన్నీ ఎలా చూస్తుంటే తండ్రి అయిన దేవుడు కుమారుడే యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క త్రిత్వమైనటువంటి వారు మూడు భాగాలుగా వచ్చిన వారు అంటున్నారు. తండ్రి కుమారుడే యేసుక్రీస్తు వారిని ఘనపరుస్తున్న వాడుకుంటున్నాడు. కుమారుడు యేసుక్రీస్తు వారిని ఘనపరుస్తున్న వాడుకుంటాడు.
గణపరచబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడుతున్న వాడు ఉంటాడు. నీవలే నావలే ఆయన 33 సంవత్సరములు ఈ లోకములో ఉన్నాడు. ఈ లోకములో ఉన్నప్పుడు మాత్రమే ఇది జరిగినది. ఈ సంఘటన నీవలే నావలే ఈ లోకములో ఉన్నప్పుడు మాత్రమే ఆయన 33 సంవత్సరములు జీవించిన సమయంలో అప్పుడు జరిగినటువంటి ఒక సంఘటన ఇది. ఆ సంఘటన ఎలా జరుగుతొచ్చినంటే తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చిన వాడు ఉంటున్నాడు. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ తండ్రి యొక్క మాటకు విధేయుడైన వాడు ఉంటున్నాడు. ఆ విధేయత వలన తండ్రిని గణపరచుకుంటూ వాడు ఉంటాడు. అందుకే తండ్రి కూడా కుమారుడిని గణపరిచిన వాడు ఉంటాడు. ఎవరు నా మాట విన్నో వాని యందు నేను నా యందు వాడునూ ఉంటాడు. అందుకే తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మదేవుడు ముగ్గురు ఉన్నవారు ఉంటుంది. ఇక్కడ ఆ యొక్క సందర్భం ఏంటంటే ఆ యొక్క బేతనీయ గ్రామాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు లేఖముల ప్రకారము 8 సార్లు బేతనీయ గ్రామాన్ని దర్శించిన వాడు ఉంటున్నాడు. 8 సార్లు దర్శించిన వాడు ఉంటున్నాడు. ఇక బేతనీయ అంటే చివరి యొక్క ఆయన ఇంకా కొన్ని దినములు అనగా ఆ పస్కా పండగ సమయంలో ఇక్కడికి వచ్చిన వాడు ఉంటున్నాడు. ఆ పస్కా పండగ సమయంలో ఇంకా కొన్ని దినముల తర్వాత ఆయన మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగించబడే యొక్క సమయం ఇది. ఆ సమయంలో చిట్ట చివరిగా శిష్యులకు చెప్పిన యొక్క మాట ఏంటంటే వాళ్ళు ఏం చెప్పినారంటే చిట్ట చివరి ఆయన యొక్క వర్తమానం అంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. చిట్ట చివరి యొక్క వర్తమానమైన ఇంకా కొన్ని గడియల్లో ఆయన సిలువకు మనిషి కుమారుడికి అప్పగించిన సమయంలో పాపుల చేతికి మనిషి కుమారుడు అప్పగించిన సమయంలో ఆయన యొక్క మాటలు అవి. అంత మాత్రమే కాకుండా ఇక్కడ ఎలా ఉంటున్నానంటే ఈ యొక్క బేతనీయ గ్రామాన్ని ఆయన దర్శించడానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎలాంటి యొక్క ప్రత్యేకత అంటే ఆయన తన యొక్క భూస్థాపన కూడా బేతనీయ గ్రామం నుండే జరిగినదిగా ఉంటుంది. అందుకే ఈమె నా భూస్థాపనకు ముందుగా నన్ను సిద్ధపరుస్తున్నది కాబట్టి ఈమెను ఈ యొక్క వర్తమానం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడ ప్రభువైన యేసుకి ఆమె గణపరచబడేదిగా ఉంటుంది. ఆమెను జ్ఞాపకం చేసుకున్నదిగా ఉంటుంది. అలాగనే తన యొక్క శరీరమును అతనితో అభిషేకించినదిగా ఉంటున్నది. ప్రభు బేతనుండే పరలోకానికి కూడా ఆరోహణమైన వాడిగా ఉంటాడు. ఆ యొక్క అత్తరు పూసినట్టు స్త్రీ ఎవరంటే మరియా ఆ లాజరుకు అక్క. ఇక్కడ పరిస్థితిని ఒకసారి నీవు నేను గమనిస్తూ రావాలి. ఆయన ప్రవేశించిన ఇల్లు ఎలాంటిది అది? ఆయన ఏ గృహంలో అయితే వెళ్ళాడో ఆ గృహం ఎలాంటిది? కుష్ఠరోగంతో ఉన్నటువంటి సీమోను ఇంట, కుష్ఠరోగి అయిన సీమోని ఇంట ఉన్నప్పుడు ఆ యొక్క ఇంటిలోనికి వెళ్ళిన వాడు ఉంటాడు. అంటే కుష్ఠరోగి అనే వ్యక్తి ఎలా ఉంటాడు? భయంకరంగా కురుపులతోనే ఉంటాడు. తర్వాత మంచి వాసన వస్తుందా? చెడు వాసన కలిగిన వాడుకుంటాడు. ఆ యొక్క ప్రాంతం అంతా చెడు వాసనతో ఉన్నదిగా ఉంటుంది. ఆ ఇల్లు అంతా చెడు వాసనతో ఉన్నదిగా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ యొక్క ఆ స్థలానికి వెళ్ళినాడో, ఆ ప్రాంతంలోనికి వెళ్ళినాడో, ఆ గృహంలోనికి ఎప్పుడైతే ప్రవేశించాడో అక్కడ ఆ యొక్క దుర్గంధాన్ని మొత్తము వెళ్ళినదిగా ఉంటుంది. ఆ పాప చెడుగు, ఆ యొక్క దుర్గంధము, ఆ సువాసన, ఆ యొక్క చెడు వాసన అన్నీ వెళ్ళినదిగా ఉంటుంది. అది గ్రహించింది. ఎవరు గ్రహించారు? మరియా అది గ్రహించి, అయ్యా నాలో ఉన్నటువంటి దుర్గంధాన్ని, నాలో ఉన్నటువంటి పాపాన్ని, నాలో ఉన్నటువంటి చెడుగును, నాలో ఉన్నటువంటి అవిధేయతను అన్ని తీసివేయటకు నా యొక్క గ్రామాన్ని 8 సార్లు, నా ఇంటిని 8 సార్లు దర్శించిన వాడుకుంటున్నావు. నన్ను బాగు చేయటకే, నా పాప రోగాన్ని తీసివేయటకు, నా అవిధేయతను తీసివేయటకు, దుర్గంధంతో కూడినటువంటి నా బ్రతుకును బాగు చేయటకు అని చెప్పి అది గ్రహించి, ఆ గ్రహింపు గురితెరిగి ఆమె ఏం చేసినట్టే అత్తరు బుడ్డి పగలగొట్టింది. అత్తరు బుడ్డి తన మనసులో ఉన్నదంతా మొత్తము సువాసన విదదలతో ఉన్నదిగా ఉంటుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆమె చేర్చుకున్నదిగా ఉంటుంది. అది గ్రహించేది. అందుకే మరి అయితే మార్త అయితే ఎలాంటి అనేకమైనటువంటి పనుల మీద, విస్తారమైనటువంటి పనుల మీద తన యొక్క మనసును నిలిపినది. కానీ మరి అయితే యేసుక్రీస్తు వారి యొక్క పాదముల చెంత చేరి ఆయన బోధ వినుచుండెను
వినచుండెను వినచున్నది ఎందుకంటే తనలో ఉన్నటువంటి పాప రోగాన్ని తీసుకువెళ్ళంటే అక్కడే నాకు ఆయనే ఆయన దగ్గరే నాకు సుగంధవాసం ఆయన దగ్గరే నా పాపములకు పరిహారం ఆయన దగ్గరే నేను నాకు చెడుగును తీసివేయటకు ఆయన దగ్గరే నాలో ఉన్నటువంటి చెడుగును నాలో ఉన్నటువంటి కుష్ఠరోగమటువంటి ఏక పాపాన్ని బయటికి రావాలి అంటే నేను ఆయన దగ్గర ఉండాలి అందుకే నా ప్రభువారు నన్ను ప్రేమించారు కాబట్టి నన్ను గురించే ఇల్లయ్యక బేతనియ గ్రామాన్ని 8 సార్లు దర్శించిన వాడు ఎన్నో పతనాలు ఎన్నో పతనాలు యొక్క మార్తా మరియా లాజరు వాళ్ళ ఇంట్లో ఆ యొక్క గ్రామాన్ని ఆ ఇంటినే దర్శించడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఉన్నటువంటి పతనాలు వాళ్ళ ఉన్నటువంటి అవిధేతను అవన్నీ ప్రభు యేసుక్రీస్తు వారు చూశాడు కాబట్టి అన్నిసార్లు చిట్ట చివరిగా దర్శించిన వాడు ఉంటాడు ఆ యొక్క చిట్ట చివరి విషయంలో అప్పుడు ఆమె గ్రహించినదిగా ఉంటాడు అయ్యా నువ్వు నా ఇంటిలోనికి రాకపోతే నువ్వు నా దగ్గరికి రాకపోతే నువ్వు నా యొక్క చెడుగును తీసివేయకపోతే నేను ఎలాంటి ఇదిగో కుష్ఠరోగం సీమోను ఎలా ఉంటున్నాడో అలాంటిది నా బ్రతుకు అలాంటిది నా బ్రతుకు అందుకే అక్కడ ఏంటంటే శ్రేష్టమైనటువంటి ఒక మాట చదవండి ఇదే అదే మత్తయి సువార్త 26:6 మత్తయి సువార్త 26 మత్తయి సువార్త 26:6 ఎలా ఉంటుంటే ఒక ఆ స్త్రీ మిక్కిలి విలువగల అత్తరు బుడ్డి తీసుకుని అనేదో వచ్చి ఆయన భోజనమును కూర్చునగా దాన్ని ఆయన తల మీద పోసినదిగా ఉంటుంది తల మీద పోసింది అంత మాత్రమే కాకుండా అలా ప్రభువును ఆరాధిస్తున్నదిగా ఉంటుంది ఎలా ఆరాధిస్తుందంటే ఒకసారి జ్ఞాపకం చేసుకో మార్క్స్ వార్త 14వ అధ్యాయము ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాము ఒక స్త్రీ మిక్కిలి విలోగల అచ్చ జటామాంస అత్తరుబిడ్డ తీసుకుని వచ్చి అత్తరుబిడ్డ పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసింది తర్వాత ఇక్కడ యోహాను సువార్త ఎలా తీసుకొచ్చిందంటే తల వెంట్రుకలతో యోహాను సువార్త 12:3 ఎలా తీసుకొచ్చిందంటే తల వెంట్రుకలతో యోహాను సువార్త 12:3 అప్పుడు మరియా మిక్కిలి విలవగల అత్త జటామాంస అత్తరు ఒక శరీరం తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచినదిగా ఉంటుంది తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుస్తున్నదిగా ఉంటుంది ఎలా యొక్క ఎందుకు తుడుస్తుంది కారణం ఏంటంటే అయ్యా నా బ్రతుకును బాగు చేస్తూ వచ్చిన వాడు అంటున్నావు అయ్యా నేను ఇదిగో నాలో ఉన్నటువంటి ఆ యొక్క గణాన్ని మొత్తము ప్రభు యేసుక్రీస్తు యొక్క పాలనంచేంత పెట్టినదిగా ఉంటుంది ఆ తన యొక్క గణాన్ని అంటే గణము ఎలా అంటే ఈ యొక్క స్త్రీకి తల వెంట్రుకలు ఏమైంది ఘనముగా ఉన్నవిగా ఉంటుంది మాట చదవండి 1 కొరింథీ పత్రిక 11:15 స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగా ఇవ్వబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకుంటే ఆమెకు ఘనము అయ్యా నా ఘనాన్ని మొత్తము నీ పాదము చెంత పెడుతున్నా అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఘనపరుస్తున్నదిగా ఉంటున్నది అంత మాత్రమే కాకుండా ఘనాన్ని మొత్తాన్ని తను తాను సమర్పించుకున్నదిగా ఉంటుంది అయ్యా ప్రియముగా దాచాను నేను ఇది ఈ యొక్క అత్తరు బుడ్డి ప్రేమగా దాచాను కాబట్టి ఆ దాచిన అత్తరు బుడ్డితో నా ఘనాన్ని మొత్తం నీ పాదం చెంత చేరుస్తున్నాను నా పాదములు నీ పాదం చెంత చేరుస్తాను నన్ను బాగు చేయటకు నా ఇంటిని బాగు చేయటకు నా గృహాన్ని బాగు చేయటకు నా గ్రామాన్ని బాగు చేయటకు నా బతుకును బాగు చేయటకు నన్ను పాపండి శాపండి లోకండి విడిపించటకు నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తువాని ఈ లోకానికి నా కొరకే పంపించావు బేతనీ దర్శించటకు అందుకే మానవుడు తన యొక్క దుష్టత్వాన్ని మళ్లించడానికి తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు ఎందుకంటే మానవుని ఆశ్రయిస్తూ రావాలని వాడిని కడిగి పవిత్రపరిచి ప్రక్షాళన చేసి లోకండి పాపండి శాపండి అన్నింటిలోని విడిపించి వాడిని ఆశీర్వదించడానికి అయ్యా నన్ను ఆశ్రయించటకు నా పాపాన్ని కడుగుటకు నా అవిధేయతను కడుగుటకు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నదిగా ఉంటుంది అందుకే శ్రేష్టమైన పరిమళ ద్రవ్యము అంటే ఆ యొక్క అత్తరు వాసన ఎప్పుడైతే ఆమె అక్కడ అత్తరు బుడ్డి పగలగొట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారికి పూసినదో ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారికి పూసిన వెంటనే ఆ గృహమంతయు అత్తరుతో నిండినదిగా ఉంటుంది సువాసనతో నిండినదిగా ఉంటుంది పరిశుద్ధాత్మతో నిండినదిగా ఉంటుంది ఆ యొక్క చుట్టూ యొక్క ప్రాంత ప్రజలు మొత్తము అందులో ఇక్కడి నుంచి వస్తున్నట్టే వాసన ఎలాంటి వాసన అంటే సువాసన పరిశుద్ధుని యొక్క వాసన వెదజల్లుతున్నదిగా ఉంటుంది ఇది ఇంతకు ముందుకు కుష్ఠరోగపెట్టిన సీమోని యొక్క ఇల్లు కదా ఈ యొక్క ఇంట్లో నుంచి దుర్గంధం వచ్చేది కదా ఈ ఇంట్లో నుంచి పాపం చెడుగులు ఆ యొక్క
మాటలొచ్చేది కదా ఆది పరిస్థితిలోండి ఇప్పుడు ఏక సుగంధాన్ని ద్రవ్యము సుగంధం వస్తుందిగా ఉంటది సువాసన వస్తుందిగా ఉంటది పరిశుద్ధ వాసన వస్తుందిగా ఉంటది కారణం ఏందంటే మానవుని రక్షించడానికి లోకములోనికి వచ్చిన వాడిగా ఉంటాడు ప్రభు యేసుక్రీస్తు వారు ఆయక యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఈ బేత్నియ గ్రామానికి దర్శించాడు ఆయన వచ్చుట ద్వారా వారి యొక్క అవిధేత కనపడిందిగా ఉంటది ఆయన వచ్చుట ద్వారా వారి యొక్క పాపాన్ని పాపం కనిపించదిగా ఉంటది వారు ఆయన వచ్చుట ద్వారా వారి వారిలో ఉన్నటువంటి బలహీనతలన్నీ కనపడి ఆయన్ని ఒప్పుకొంచు ప్రభు యేసుక్రీస్తు యొక్క పాదం చెంత మరి అయితే ఆయన బోధ వినిస్తున్నదిగా ఉంటుంది అయ్యా మీరే నాకు కావాలి నా సమస్తము మీరైనదిగా ఉంటుంది అందుకే తన గణాన్ని మొత్తము ఆయన పాదం చెంత పెట్టి అయ్యా నా గణాన్ని మొత్తము నీ పాదం చెంత పెట్టి మిమ్మల్ని ఆరాధిస్తున్నట్టు అని చెప్పి ఆరాధకురాలుగా మారిపోయినదిగా ఉంటుంది ఆరాధకురాలుగా మారిపోయినది అందుకే దేవుడు ఆమెను గణపరుస్తుంటే వాడుకుంటాడు గణపరుస్తుంటే వాడుకుంటాడు అందుకే పరిమళ ద్రవ్యము ఎలాంటి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాము పరమగీతములు 4వ అధ్యాయము పరమగీతములు 4వ అధ్యాయము ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాము 4వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం పరమగీతములు 13వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యములు నానావిధ శ్రేష్ఠ పరిమళ ద్రవ్యం ఇవన్నీ కలిపి సుగంధ ద్రవ్యములుగా తయారు చేసినదిగా ఉంటుంది అందుకే ఇక్కడ అగరు అనేది దేనికి వాడతాం అంటే చేదు ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన సిలువలో ఉన్నప్పుడు ఆ యొక్క అగరును అంటే ఆ యొక్క చేదును ఆ యొక్క చిరకను ఆయనకు అందించిన వారు ఉంటున్నారు అంత మాత్రమే కాకుండా గోపరసం అంటే చనిపోయిన వాళ్ళను సిద్ధపరచబడడానికి వాడేబడిగా ఉంటుంది అందుకే ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఇక పస్కాకు వెళ్తున్నారు ఇక మనిషి కుమారుడు ఆ యొక్క పాపుల చేతికి అప్పగించబడే సమయంలో ఇక్కడ ఆమె సిద్ధపరచున్నదిగా ఉంటుంది చనిపోతున్న వారిని సిద్ధపరచడానికి వాడబడేదిగా ఉంటుంది గోపరసము అంత మాత్రమే కాకుండా పరిమళ తైలము ఎలా ఉంటుంది ఎలా వస్తుందంటే అది సుగంధ ద్రవ్యము ఆ యొక్క సుగంధ ద్రవ్యాన్ని వేడి చేయటం వలన సుగంధ ద్రవ్యము ఆ సువాసన వచ్చేదిగా ఉంటుంది వేడి చేయటం వలన సుగంధ ద్రవ్యము వేడి చేయటం వలన ఆ సువాసన వెదజల్లేదిగా ఉంటుంది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఎర్రటి ఎండలు ఆ యొక్క కలువరు సిలువలు తన ప్రాణమును పెట్టి ఆ బలిగా అర్పించిన సమయంలో ఆయన పొడిచినప్పుడు ఆయనలో ఆయన శరీరంలో నుండి వచ్చేటువంటి యొక్క రక్తము మానవునికి సువాసనగా ఉన్నదిగా ఉంటుంది మానవునికి ఎలా ఉంటుంది రక్షణలోనికి వచ్చినదిగా ఉంటుంది అది గ్రహించినదిగా ఉంటుంది యొక్క మరియా అయ్యా నా కొరకు ఎలా ఉంటూ వచ్చావంటే అక్కడ ఎలా అయితే యొక్క పరిమళ తైలము ఎలా వేడి చేస్తే ఆ యొక్క సువాసన వెదజల్లుతుందో అక్కడ కలువరి సిలువలో నా కొరకు నిందను అవమానాన్ని అన్ని సహించి మీ యొక్క రక్తము దారలుగా కారుతూ ఆ యొక్క లోకానికి ఎలా ఉంటుండే సువాసన వెదజల్లేదిగా ఉంటుంది మీరు మరణించారు అంత మాత్రమే సమాధి చేయబడి అంత మాత్రమే కాకుండా మూడో దినమున ఆయన మృత్యుడై లేచిన దాని విధానాన్ని బట్టి సుగంధము అంటే సువాసన వెదజల్లేదిగా ఉంటుంది లోకానికి అందుకే నీ నా చెడుగులు నీ నా యొక్క అవిధేయతను నీ నా యొక్క పాపాన్ని కడిగి పవిత్రపరిచి ప్రక్షాళన చేయటకు ఆయన నీ కొరకు నా కొరకు సిలువల్లో సుగంధ వాసనగా మార్చబడాలంటే ఆయన మరణిస్తూ రావాలి అందుకే ఆయన మరణించాడు కాబట్టి నీకు నాకు రక్షణ ఆయన మరణించాడు కాబట్టి నీవు నేను ఈ దినాన్న ఆయన ఇంటిలోనికి నీకు నాకు ప్రవేశం కలగజేసిన వాడుగుంటాడు ఎందుకంటే సువాసన వెదజల్లే వారుగా నీవు నేను ఉండాలని సువాసన వెదజల్లే వారుగా నీవు నేను ఉండాలని అందుకే బేత్నియ గ్రామాన్ని 18 సార్లు దర్శించాడు కానీ నిన్ను నన్ను దినదినము నిన్ను నన్ను దర్శిస్తుంటే వాడుకుంటాడు మాటలు చూపులు తలంపుల క్రియల్లో నీవు నేను పడిపోతున్న సమయంలో నిన్ను నన్ను సరిచేయడానికి 24 గంటలు నిన్ను నన్ను దర్శిస్తుంటే వాడుకుంటాడు 8 సార్లే బేత్నియ గ్రామాన్ని దర్శిస్తే ఈయన నిన్ను నన్ను 24 గంటలు నిన్ను నన్ను దర్శిస్తుంటే వాడుకుంటున్నాడు నీ కొరకు నా కొరకు ఆయన సుగంధ వాసనగా ఆ యొక్క సువంధ వాసనగా వెదజల్లాలంటే ఆయన సిలువలో మరణించాలి
అందుకే ఆయన మరణము నీకు నాకు ఎలా ఉంటటే జీవము అందుకే ఆయనలో జీవము ఉన్నది ఆ జీవము మనుషులకు వెలుగుగా ఉన్నది యోహాను సువార్త 1వ అధ్యాయము ఆయనలో జీవము ఉన్నను అది మనుషులకు వెలుగేంటో ఒక మాట చదవండి యోహాను సువార్త 1:4 అనుకుంటాను ఆయనలో జీవము ఉన్నను ఆ జీవ మనుషులకు వెలుగైనదిగా ఉంటది ఆయన ఆయనలోనికి జీవ ఆయనలో ఉన్నటువంటి జీవము మనుషులకు వెలుగుగా ఎట్లా వచ్చిందంటే ఆయన శిలువలో మరణించడం ద్వారా అందుకే ఇక్కడ ఆయొక్క సుగంధ వాసనగా ఆయన వెదజల్లబడుతూ రావాలంటే ఆయొక్క అత్తరు పూసిన యొక్క శ్రీ మరియా ఎలాంటి ప్రభువును కనుకున్నదిగా ఉంటుంది అయ్యా నీవు నా కొరకు సుగంధముగా చేయబడ్డావు సుగంధముగా చేయబడుతూ వచ్చావు సువాసన వెదజల్లేవాడిగా చేయిస్తూ వచ్చిన వాడు ఉంటాడు అందుకే నా ఇంటిలోనికి సువాసన తీసుకొచ్చావు అందుకే బేదనే గ్రామానికి సువాసనగా మార్చబడిన వాడుగా ఉంటాడు ప్రభా అందు మీరు ఇచ్చిన యొక్క సువాసన బట్టి ఈ సువాసన నీ కొరకే ఈ సువాసన వెదజల్లేతూ వాడి వెళ్ళదల్ల దానిగా నేను వస్తుంటున్నాను అని చెప్పి తన గణాన్ని మొత్తము ప్రభు పాదం చేత ఆరాధి పెట్టి ఆరాధిస్తుందిగా ఉంటుంది ప్రభువును అందుకే ఇక్కడ యేసు పాదముల కూర్చుండి బోధ వినుచుంటే తన యొక్క జీవితాన్ని చూసుకుని అయ్యా మీరు నా పక్షంగా చేసిన ఆ త్యాగం ముందు నేను దేనికి నీ పనికిరెడ్డి దాన్ని అయ్యా నా నీ పాదములు నేను 24 గంటలు నా జీవితకాలమంతయు నా తల వెంట్రుకలతో నీ పాదములు తుడిచినప్పటికీ నేను దేనికి నీ పనికిరెంట వాడిని అని చెప్పి గ్రహించినదిగా ఉంటుంది అందుకే ఇక్కడ అంటున్న వాడు ఉంటుంది ఇక ఈ సమయంలో ఈ యొక్క పరిమళ వాసనగా వెదజల్లడానికి ఒక మాకు నీవు నేను చూస్తున్నావు అదే పరమగీతములు 1వ అధ్యాయము పరమగీతములు 1వ అధ్యాయము 3వ వచనము 1వ అధ్యాయం 3వ వచనము నీవు పూసుకొను పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలంతో సమానము నీవు పూసుకొను పరిమళ తైలము ఎలాంటి అంటే సువాసన గలదిగా ఉంటుంది సువాసన గలదిగా ఉంటుంది ఇక్కడ షూలమ్మితి సంఘానికి సాదృశ్యంగా ఉంటున్నది సొలమోను వారు ప్రభు యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నదిగా ఉంటుంది అందుకే ఇక్కడ షూలమ్మితి సంఘం అంటే సంఘం అనగా నీవు నేను ఆ సంఘం ఎలాంటి అంటే నీవు పూసుకొని పరిమళ తైలము సువాసన గలదిగా ఉంటుంది అందుకే సంఘం అంటుందిగా నా ప్రియుడు గోపరసమంతా సువాసన గలటువంటి వాడు నా ప్రియుడు ఎలాంటి అంటే గోపరసమంతా సువాసన గలవాడు అంత మాత్రమే కాకుండా అమ్మ వేరే ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమంటే నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు అతి కాంక్షణీయుడు 10,000లో నేను గుర్తించగలను ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సువాసన ఆ సువాసన బట్టి నేను నా ప్రియుని నేను గుర్తించగలను 10,000 మందిలో ఉన్నప్పటికీ నేను గుర్తించగలదు ఆ సువాసన వెదజల్లేదిగా ఉంటుంది లోకంలో ఆయన ఇచ్చేట సువాసన ఆయన ఇచ్చేట పరిశుద్ధుడి యొక్క సువాసన ఎక్కడనూ లేనే లేదు ఆయన ద్వారా తప్ప అందుకే ఆ సువాసన ఆయన ప్రత్యేకించిన వారు మాత్రమే గ్రహించగలరు అందుకే నా ప్రియుడు ఎలాంటి వాడే ధవలవర్ణుడు రత్నవర్ణుడు అతి కాంక్షణీయుడు 10,000లో నేను అతని గుర్తించగలను సువాసన వెదజల్లేటి వాడు సువాసన వెదజల్లే ఎక్కడనూ ఎవరి దగ్గర అలాంటి యొక్క సువాసన రానే రాదు అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వాడు నిన్ను నన్ను ఆ యొక్క పరిమళ వాసనగా వెళ్ళడానికి ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేస్తున్నట్టుగా ఉంటుంది అందుకే ఆ ప్రియుని ఆ ప్రియునితో ఆ యొక్క షూలమిత మాటలు ఎలా ఉంటాయంటే ఇక్కడ మరి మా యొక్క మరియా తన యొక్క అత్తరుబుడ్డి అక్కడ తీసుకొచ్చి పగలబెట్టిన యొక్క సువాసన వెదజల్లుతుంది ఎలా వెదజల్లుతుంటో అక్కడ ప్రభువును ప్రియుడిగా వర్ణిస్తున్నదిగా ఉంటుంది ఈయన ప్రియుడు ధవలవర్ణుడు ఈయన ప్రియుడు రత్నవర్ణుడు అతి వేళ్ళు అతి కాంక్షణీయుడు ఎలాంటి అంటే ఆయన దగదగద మెరిచే అతి కాంక్షణీయుడు అతి కాంక్షణీయుడు అతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంత పరిశుద్ధుడు మాత్రమే కాకుండా నేను ఎక్కడ ఉన్నప్పటికీ సరే ఆయన నేను గుర్తించగలను ఆయన నేను గుర్తించగలను ఆయన నా కొరకు ఆయన ఎలా మార్చబడుతూ వచ్చాడంటే తన యొక్క సొగసును మొత్తం నాకు అనుగ్రహించాడు తన సొగసును మొత్తం నాకు అనుగ్రహించడం వలన నేను పరిమళ వాసన వ్యాపించేదానిగా నేను చేయబడుతూ వచ్చినాడు అని చెప్పి లోకానికి చాటుతున్నది కంటే అందుకే అక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు ఇక పస్కాకు వెళ్ళబడే ముందు ఈ యొక్క సంఘటన మొత్తం జరుగుతున్న సమయంలో ఒక చక్కటి యొక్క మాట నీ కొరకు నా కొరకే 2022 సంవత్సరంలో ఒక మాట రాసి పెట్టిన వాడు ఉంటాడు ఎందుకంటే నీ నాయక నైస్యం అలాంటిది నీ నాయక స్వభావం కూడా అలాంటిది ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాము లూకా సువార్త
ఆరవ అధ్యాయం 12వ వచనం లూకా సువార్త ఆరవ అధ్యాయము అందరం కలిసి చదువుదాం ఆరవ అధ్యాయం 12వ వచనం 6:12 ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపొస్తలులని పేరు పెట్టెను తర్వాత అచ్చాలమ్మ ఇక్కడ ఎలా ఉంటారంటే ఆ రాత్రి ఆ దినములయందు ప్రార్థన చేయుటకు ఆయన ఎక్కడికి వెళ్ళాలంటే కొండకు వెళ్ళిన వాడుకుంటాడు ఏకబలివ కొండకు వెళ్తున్న వాడుకుంటాడు ఆయన యొక్క దినచర్య అదే ఇంటున్నదిగా ఉంటుంది వెంటనే ఇక్కడ ఆ రాత్రి గడపడానికి ప్రార్థించుటయందు ఆ రాత్రి గడిపిన వాడుకుంటాడు తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడి తన్నే దేవుని ద్వారా ఈ లోకానికి పంపించబడి తన్నే దేవుడి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆయన ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి తీసుకొచ్చిన వాడుంటాడు ఆ రాత్రి గడిపి ఉండకపోతే నీకు నాకు రాత్రి అనేదే లేదు ఆ రాత్రి ప్రభు యేసుక్రీస్తు వారు ఆ యొక్క సమయంలో ఆ ప్రార్థన సమయంలో ఆయన యొక్క చెమట రక్తము వలె భూమి మీదకి వస్తూ ఉంటే ఆ యొక్క రాత్రి ప్రభు యేసుక్రీస్తు వారు వేదన పడుతూ ఉంటే ఆ రాత్రి ప్రభు యేసుక్రీస్తు వారు తండ్రిని విడిచిపెట్టి తండ్రి నీకు ఇష్టమైతే ఈ పాత్ర నాయకుడిని తొలగించు అని చెప్పి ప్రార్థనలో వేడుకుంటా ఉంటే ఎంతో నిందన అవమానాన్ని బాధను భరిస్తూ ఆ మాట పొలుగుతూ ఉంటే కుమారుడు వారు ఆయన ప్రభునే తండ్రి అయిన దేవుడు ఈ యొక్క కుమారుని చూసి జాలి పడుతూ ఉంటే అయ్యా నాకు ఇష్టమైనది తండ్రి నీకు ఇష్టమైతే ఈ పాత్ర నాయకుడిని తొలగించు ఎంత వేదన ఆ రాత్రి ప్రభు యేసుక్రీస్తు వారు ఆ రాత్రి ఆయన లేకపోతేగిన నీకు నాకు రాత్రి అనేదే లేదు నీ జీవితంలో నీకు నాకు చీకటే నీ బ్రతుకు నా బ్రతుకు చీకటిలోనే ఉండేదిగా ఉంటుంది ఆ రాత్రి తండ్రితో ఎడబాడు పడుతున్న రాత్రి ఈ లోకాన్ని ప్రేమిస్తున్న రాత్రి శత్రువును జయిస్తున్న రాత్రి పాపాన్ని జయిస్తున్న రాత్రి పాపికి మానవుడికి రక్షణ కలిగించే రాత్రి అది ఆ రాత్రి అంత విలువైన రాత్రి అందుకే ఆ రాత్రి వచ్చి ప్రార్థన చేయని శిష్యులకు చెప్పినప్పుడు ఒక్క జామైనను మీరు మేల్కొని ఉండలేదా అన్నప్పుడు ఆయన వారి యొక్క మా యొక్క కన్నులు వారికి భారముగా ఉన్నందున అందుకే నీ నా కన్నులు నీకు నాకు భారముగా ఉంటాయి ఎందుకంటే రాత్రి పూట నీవు నేను ప్రార్థన చేయటందు ఏ మాత్రము లేనటువంటి భారమే నీవు నేను ఒప్పుకొని తీరాలి ఎందుకంటే నీ నాయక నైజం అలాంటిదే నీ నాయక పాపం కడుగుటకు ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటూ వాడికి ఉంటాడు అందుకే ఆ రాత్రి ఆయన గడిపి ఉండకపోతే ఈ దినమున నీవు నేను ఈ ఇంటిలో చేరి ఈ మందిరంలో చేరి నీవు నేను ప్రవేశించే నీకు నాకు ఆయన ఆరాధించే గుంపులో ఏమాత్రము నీవు నేను ఉండలేము ఎందుకంటే ఆయన నిన్ను నన్ను మాత్రమే ప్రేమించాడు అందుకే ఆ రాత్రి అంతయు శ్రమ పడిన వారి ఉంటున్నాడు రాత్రి అంతయు నిన్న ఆ మాట ఒక మాట చదువుదాము ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాము లూకా సువార్త అదే లూకా సువార్త 21:6 అధ్యాయము 12 వచనము మరొకసారి చదువుదాము 6:12 ఆ రాత్రి ఆయన గడిపిందకపోయిన ఆ రాత్రి అలాగే మత్తయి సువార్త 26:38 చూస్తున్నాం ఆ లోపల మత్తయి సువార్త 26:38 మత్తయి సువార్త 26:38 అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండనని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నాయకుడిని తొలగించు ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేసిన వాడుకుంటాడు ఆ రాత్రి ఆయన మరణమగునంతగా తన యొక్క శిష్యుల ఇద్దరిని తీసుకుని పోయిన వాడుకుంటాడు ఎవరు ఇద్దరు ఎవరనగా జబదయ్య కుమారులు యాకోబు యోహాను వాళ్ళిద్దరిని తీసుకువెళ్ళిన వాడుకుంటాడు తీసుకువెళ్ళి అక్కడ వారిని కొంత సమయము వారికి టైం ఇస్తున్నట్టు వాడుకుంటాడు కొంతసమయం మేల్కొని ప్రార్థన చేయడు ఆ యొక్క రాత్రి గడిపి ఉండకపోతిగిన
తని తో ఎడబాటు పడుతున్న పాత్ర తనిది తనిని విడిచిపెట్టినట ఏక సమయము తని తో ఎడబాటు పడుట ఆక సమయము అధికారాన్ని ఆధిపత్యాన్ని వదిలిపెట్టిన సమయము ఆయక దవల సింహాసనం మీద ఆసనటటి ఏక ఆయన ఆయన అధికారాన్ని అన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చిన వాడుంటాడు ఈ లోకానికి వచ్చి తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్న వాడుంటాడు తనికి విధేయత చూపిన వాడుంటాడు అందుకే ఆయన నీవలే నావలే ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించి తనని గణపరుస్తున్న వాడుంటాడు తనని గణపరుస్తూ ఆ రాత్రి గడిపాడు కాబట్టే తన్ని మాటకు విధేయుడైనాను కాబట్టే నీకు నాకు రక్షణ అందుకే నీ నాయక దృష్టితో తనని కడిగి పవిత్రపరచటకు ఆయనను తన కుమారుడు యేసుక్రీస్తు వాని ఈ లోకానికి పంపించిన వాడుంటాడు సుగంధ వాసన వెదజల్ల దానికి ఆ రాత్రి ఆయన గడిపి ఉండకపోతే నీ నాయక చెడుగు పోయేదే కాదు అపొస్తల కార్యములు 3వ అధ్యాయము అపొస్తల కార్యములు 3 26 3 26 దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాన్ని వాని దృష్టితోని మళ్ళించడం వల్ల మిమ్మల్ని ఆశ్రయించుటకు ఆయన మొదట మీ యద్దకు పంపెను అంటే దేవుడు తన సేవకుని అంటే తన కుమారుడు యేసుక్రీస్తు వాని ఈ లోకానికి పంపించిన వాడుంటాడు ఎందుకంటే మానవుని తన దృష్టితోని మళ్ళించుటకు తన కుమారుడు యేసుక్రీస్తు వాని ఈ లోకానికి పంపించిన వాడుంటాడు అందుకే ఆయన పంపించబడి ఉండకపోతే ఆయన ఆ రాత్రి గడిపి ఉండకపోతే మానవుడు దృష్టత్వంలోనే ఉండి వాడు నిత్యాగ్నికి వారసుడయ్యేటి వాడుంటాడు అలాంటి ఒక పరిస్థితిలో నిన్ను నన్ను తంపించుటకు తను తన్నితో ఎడబాటు పడుతున్న వాడుంటాడు నీ కొరకు నా కొరకు ఆయన సుగంధ ద్రవ్యాన్ని ఆ సుగంధముగా మార్చబటకు ఆయన ఎలాంటిదే ఆయక ఎర్రటి ఎండలో ఆయక శిలువల తండ్రి నీకు ఇష్టమైతే ఈ పాత్ర నా యద్దని తొలగించు ఆ చేదు వగరను తను వైస్తున్నట్టు వాడుంటాడు ఆ యొక్క వగరను తను టేస్ట్ చూస్తున్నట్టు వాడుంటాడు నీ కొరకు నా కొరకే అందుకే సుగంధ ఆయన సుగంధంగా మార్చబడాలంటే నీవు నేను సుగంధంగా మార్చబడాలంటే ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తావాలి అందుకే అది కనుక్కున్నదిగా ఉంటుంది దాన్ని బట్టే బేతనీయంలో ఉన్నటువంటి యొక్క మరియలో ఉన్నటువంటి పతనాలన్నీ తీసివేయటకు ఆయన పలుమార్లు దర్శించిన వాడు ఉంటాడు నీ నాయక పతనాలు నీ నాయక అవిధేయతను నీ నాయక చెడుగును కడిగి పవిత్రపరిచి ప్రక్షాళన చేయటకు తన కుమారుడు యేసుక్రీస్తు వాని ఈ లోకానికి పంపించటకు అదే కారణము అందుకే నీవు నేను సుగంధంగా మార్చబడాలని ఆయన సుగంధంగా మార్చబడకు తన యొక్క కుమారుడి శిలవలో అప్పజెప్పిన వాడు ఉంటాడు ఇది నాన్న ఏమంటున్నానంటే అయ్యా నా కుమారుడా నా సొగసును మొత్తం నీకు ఇచ్చాను నువ్వు సుగంధంగా మార్చబడకు నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నిన్ను ఏర్పాటు చేసుకున్నా అందుకే ఒక మాట చక్కటి మాట ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాము అదే యోహాను సువార్త క్షమించండి యోహాను ఎఫెసీ పత్రిక ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనము అమ్మ ఎఫెసి పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం అందరం కలుసుదాము క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకున్న వాడు క్రీస్తు ఎవరు ప్రేమించాడు నిన్ను నన్ను ప్రేమించాడు నిన్ను నన్ను ప్రేమించాడు దేనికంటే పరిమళ వాసనగా నీవు నేను ఉండటకు పరిమళ వాసన నీవు నేను వెదజల్లుతూ రావాలని లోకంలో నీకంటే నాకంటే దౌర్భాగ్యులు ఉన్నవారు ఉంటాడు ఆ యొక్క దౌర్భాగ్య స్థితిలోనే నిన్ను నన్ను బయటికి తీసుకొచ్చిన వాడు ఉంటాడు నీవు నేను ఒకప్పుడు ఆ యొక్క దౌర్భాగ్యంగా ఉన్నవారు ఉంటాడు పాపంలో ఉన్నవారు ఉంటాడు చీకటిలో ఉన్నవారు ఉంటాడు లోకాన్ని ప్రేమించిన వారు ఉంటాడు దేవుణ్ణి ప్రేమించగా దేవుని యొక్క ప్రేమను పొందగా దేవుని యొక్క ఆ యొక్క ఆయన నీ కొరకు నా కొరకు చేసిన యొక్క బలియాగాన్ని గుర్తు చేసుకొనక నీవు నేను లోకంలో పాపంలో చెడుగులో ఉంటూ ఆ యొక్క మాలి ఉన్నవాడు అలాంటి యొక్క పరిస్థితిలో ఉండి ఆయన నిన్ను నన్ను పరిమళ వాసనగా నిన్ను నన్ను ప్రేమించాడు పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించు అది గ్రహించింది మరియా అయ్యా నా కొరకు మిమ్మల్ని మీరు అర్పణగా బలిగా అర్పించిన వాడు ఎందుకంటే నన్ను ప్రేమించావు అందుకే నన్ను 8 సార్లు దర్శించిన వాటిని అంటున్నాడు అందుకే నన్ను ప్రేమించావు ఈ బేతనీయ గ్రామాన్ని దర్శించటకు అదే కారణం ఆ బేతనీయలో నేనున్నాను ఈ యొక్క గృహ ఈ యొక్క సమాజంలో ఈ యొక్క లోకంలో నీవు నేను ఉన్నవారు ఉంటాడు అందుకే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు ఫర్ వాట్ పర్పస్ దేనికొని దేనికంటే ఆయన
పరిమళ వాసనగా నిన్ను నన్ను చేయటకు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా తను చేయటకు నీ కొరకు నా కొరకు తన్ను తాను అర్పించుకున్నవాడు ఉంటున్నాడు నీ కొరకు నా కొరకే ఎవరి కొరకు కాదు నువ్వు అనుకుంటున్నావేమో నాలో ఎలాంటి ఒక చెడుగు ఉంది ఎలాంటి ఒక పాపం అని చెప్పి నీవు నేను అనుకోవచ్చు వేర్ సోకాలు బిలోస్ మనం ఎంతకాలం నుంచి రక్షణ పొందినామో ఎంతకాలం నుంచి నేను ఈ లోకంలో దేవుని కొరకు ఇష్టంగా బ్రతుకుతున్నానని చెప్పి నీవు నేను అనుకోవచ్చు ప్రతి క్షణము జ్ఞాపకం చేసుకో నీవు నేను మానవ నైజము నీ నాయక నైజము పరిపోట నీ నాయక నైజము దేవుని యొక్క మాటను వినకపోట నీ నాయక నైజము పరిమళ వాసన వెదజల్లకుండా ఆ యొక్క సీమోని ఇంత ఎలా దుర్గంధము ఎలా ఉంటుందో ఆ దుర్గంధము అంటే పాపంలో నీ నేను ఉంటా నీ నా నైజం అది మాటల్లో చూపుల్లో తలంపుల్లో క్రియల్లో ప్రతి క్షణము నీవు నేను పడిపోయే నైజం నీ నాయ నైజము అందుకే దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు నిన్ను నన్ను ప్రేమించాడు పరిమళ వాసనగా ఈ లోకంలో నీవు నేను ఉండడానికి ఆయన తన్ను తానుగా అర్పించుకున్నవాడు ఉంటాడు ఆయన అర్పించుకొని ఉండకపోతే పరిమళ వాసన నీవు నేను వెదజల్లే వారమే కాకుండా అందుకే నశించు వారి పట్లను రక్షించు వారి పట్లను యేసుక్రీస్తు వారికి నీవు నేనంట సువాసనగా ఉన్నవారం అంట ఒకసారి జ్ఞాపకం చేస్తున్నావు మాట మరణం ఆయన ఎలా ఉంటుందో జ్ఞాపకం చేస్తున్నాము అదే ఎఫెసీ పత్రిక క్షమించండి క్షమించండి ఒక మాట జ్ఞాపకం చేసుకుందాము రెండవ కొరింథీ పత్రికలో ఒక మాట ఉంది చక్కటి ఒక మాట రెండవ అధ్యాయము 15వ వచనము మాట చదువుదాము రెండవ కొరింథీ పత్రిక అమ్మ చదవండి రక్షించు వారి పట్లను నశించు వారి పట్లను ఎలా ఉండమంట మేము దేవునికి క్రీస్తును సువాసన అయిన వారు ఉంటున్నాము ఇక్కడ ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాము రక్షింపబడి వారి పట్లను నశించే వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమైన వారు ఉంటాడు ఇందులో ఒక మూడు విషయాలు ఉన్నాయి ఉంటాడు దేనికి ఆయన నిన్ను నన్ను సువాసనగా వెదజల్లవాడుగా చేసిన వారంటే మొట్టమొదటి ఆయన ఎలా ఉంటాడు సువాసన కనపరుస్తూ ఆయన ఎందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించిన దేవునికి స్తోత్రము అంటే ఎక్కడంటే మా ద్వారా ప్రతి స్థలం మందును ఎక్కడ నీ ద్వారా నా ద్వారా ప్రతి స్థలం మందును ఆయనను గూర్చి జ్ఞానము యొక్క సువాసన కనపరచు జ్ఞానం అంటే యొక్క ఆయన గూర్చి సువాసన వెదల్లే వారంగా ఉంటూ ఉండాలంట అంత మాత్రమే కాకుండా ఆయన ఎలా ఉంటాడు రక్షించు వారి పట్లను నశించు వారి పట్లను యేసుక్రీస్తు వారికి నీవు నేను సువాసనమైన వారు అందుకు ఆమె ఆ బేతనీయాలో ఆ యొక్క మరియ అచ్చ జటామాంస యొక్క ఆ యొక్క పరిమళ సువాసన పగలగొట్టి అయ్యా నేను నీకు సువాసన దానిగా ఉంటున్నాను రక్షించు వారి పట్లను నశించు వారి పట్లను అయ్యా ప్రవర యేసుక్రీస్తు వారికి అనగా నీకును కుమారుడికి నీకును తండ్రికిని పరిశుద్ధాత్మకును సువాసన వెదజల్లేదానిగా నేను ఈ బేతనీయాలో ఉన్నాను అని చెప్పి తన యొక్క గణాన్ని మొత్తము తన యొక్క వెంట్రుకలను మొత్తం అంటే ఆ వెంట్రుకలు స్త్రీకి ఘనముగా విన్న ఇవ్వబడినగా ఉంటుంది ఒకటో కొరింథీ దాని ప్రకారము స్త్రీకి ఘనముగా ఉన్నవాడు ఉంటుంది ఆ యొక్క గణాన్ని మొత్తము నేను అర్పిస్తున్న వాడిగా దానిగా ఉంటున్నా అని చెప్పి నీకు నాకు తెలియజేస్తున్నదిగా ఉంటుంది అంత మాత్రమే కాకుండా ఇక్కడ మాట ఉన్నదిగా ఉంటుంది అదే 16వ వచనము ఒకటో కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనము నశించు వారికి మరణార్థమైన మరణపు సువాసనగాను రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగా అయ్యా జీవపు వాసనగా ఎందుకంటే ఆయనలో జీవమున్నది ఆ జీవం మనుషులకు వెలుగైనదిగా ఉంటుంది యోహాను సువార్త 1:4లో మనం ఇప్పుడే చదువుకున్నాం ఆయనలో జీవమున్నది ఆ జీవము పరిమళ వాసన వెదజల్లేదిగా ఉంటుంది ఆ యొక్క జీవం మానవుని రక్షించేదిగా ఉంటుంది ఆ జీవం మానవుల్లో జీవము కలగజేసి యొక్క ఎండిపోయిన యొక్క ఎముకలకు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం ఎండిపోయిన ఎముకలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఎలా ఉంటుంది నీ నా యొక్క బ్రతుకము ఏసుకేలు గ్రంథము ఎవరైనా తీసుకుంటే చదవండి ఏసుకేలు గ్రంథము ఎండిపోయిన ఎముకలు అక్క 37:4 చదవండి అక్క క్షమించండి చదవండి చదవండి అక్క ఎన్నో అధ్యాయము ఏసుకేలు 37:4 కదక్క
ఎండిపోయినటువంటి ఎముకలు ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభువైన యేసు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీరు బ్రతికినట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను ఎండిపోయిన ఎముకలలోనికి జీవాత్మను ఆయనలో జీవం ఉన్నది ఒకటో యోహాను పత్రిక యోహాను సువార్త 1:4 యోహాను సువార్త 1:4 ఆయనలో జీవం ఉన్నది ఆ జీవం మనుషులకు వెలుగైనదిగా ఉంటుంది ఇక్కడ ఎండిపోయిన ఎముకలతో అంటున్న వాడుంటాడు మీరు బ్రతికినట్లు మీలోనికి జీవాత్మను నేను పంపిస్తున్నట్టు వాడుంటాడు జీవాత్మ సువాసన వెదజల్లే ఆత్మ సువాసన వెదజల్లే ఆత్మ అలా నీవు నేవు ఎలా ఉంటాయి ఒకప్పుడు ఎండిపోయినట్టుగా యొక్క ఎముకల్లో ఎముకల వలె ఆ యొక్క గూడు వలె ఉన్నవాడు ఉంటాడు ఆ యొక్క ఆకాశ లోయల్లో ఎండిపోయిన ఎముకలతో మాట్లాడుతున్న వాడు ఉంటాడు దేవుడు ఆ యొక్క బేతనీయ గ్రామంలో ఆ యొక్క బేతనీయ గ్రామాన్ని 8 సార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు దర్శించటకు కారణం అదే ఎండిపోయిన ఎముకల్లారా ఒక సువాసన లేని ఎముకల్లారా ఓ జీవం లేని ఎముకల్లారా అని చెప్పి ఆ సీమోను ఇంట ఉన్నప్పుడు ఆ దుర్గంధము ఆ యొక్క పాపము చెడుగు అన్ని ఉన్నప్పుడు వారిని దర్శించిన వాడు అనుకుంటాడు ఇప్పుడు వాళ్ళు ఎలా ఉంటాడు అయ్యా మేము క్రీస్తుకు సువాసనమైన వారు అనుకుంటాడు క్రీస్తుకు సువాసన వారి ఉన్న వారు అనుకుంటాడు అట్లా నిన్ను నన్ను చేసిన వాడు అనుకుంటాడు అందుకే పరిమళ వాసనగా ఉంటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు బేతనీయ గ్రామంలో మేము ప్రభువైన యేసుక్రీస్తు వారికి సువాసన ఉన్నవారు అనుకుంటాడు ఈ యొక్క అంబారిపేటలో నీవు నేను ప్రభువైన యేసుక్రీస్తు వారికి సువాసనగా ఆయన వెదలలే ఆ యొక్క పరిశుద్ధతను వెదలలే దానిగా వెదలలే వాడిగా నీవు నేను ఉండాలనే ఆయన నీకు నాకు ప్రవేశం కలగజేసిన వాడు అంటే ఎలాంటి యొక్క ప్రవేశము ఈ ప్రవేశం జీవంలోనికి నడిపించేదిగా ఉంటుంది ఈ ప్రవేశం నిన్ను నన్ను నిత్యత్వంలోనికి ప్రవేశింపజేసేదిగా ఉంటుంది అది గ్రహించింది మరియా అది గ్రహించింది అయ్యా నా ఘనాన్ని మొత్తం నీకే పెడతాను అందుకే పరిమళ వాసన వ్యాపించేదిగా ఉన్నదిగా ఉంటుంది అందుకే నిన్ను నన్ను ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఉంటాడు పరిమళ వాసనగా నీవు నేను ఉండడానికి రక్షించు వారి పట్లను నశించు వారి పట్లను నీవు నేను ఎలా ఉంటానంటే పరిమళ వాసనగా ఉండాలని ఆయన నిన్ను నన్ను మాత్రమే జ్ఞాపకం చేసుకున్నట్టు బాగుంటాడు అందుకే తండ్రి అయిన దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే ఈ యొక్క అయ్యా నా కుమారుడు యేసుక్రీస్తు వారు మీ కొరకు ప్రాణం పెట్టిన వాడు అంటాడు ఆయన ప్రాణ విమోచన ధనము బహు గొప్పది యేషయ గ్రంథము ఆ మాట చదువుదాము ఎలా ఉంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము కీర్తనలు 49 క్షమించండి కీర్తనలు 49 9 వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికి తీరక అట్లా ఉండవలసినదే ఎందుకంటే వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పదిగా ఉంటున్నదిగా ఉంటుంది ఆయన నీ కొరకు నా కొరకు ఎలా చేశాడంటే తన యొక్క ప్రాణాన్ని పెట్టిన వాడు ఉంటాడు అందుకే తండ్రిని దేవుడు అందుకే 3 భాగాల్లో ఆ యొక్క మత్తయి సువార్త 26:6 మార్కు సువార్త 14:3 యోహాను సువార్త 12:3 ఎందుకు దేవుడు ఈ 3 ప్రాంతాల్లో ఎందుకు రాసి పెట్టినాడంటే తండ్రిని దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ 3 ద్వారా ఆయన మహిమపరచబడుతూ రావాలని అందుకే అయ్యా వారి యొక్క ప్రాణ విమోచన ధనం బహు గొప్పది నీకు నాకు ఇచ్చేటక ఈ ప్రాణ విమోచనము ఎలాంటి యొక్క ప్రాణాన్ని అర్పించి ఆయన ఇచ్చాడంటే ఆయనలో ఉన్న జీవం నీకు నాకు అనుగ్రహింపజేసిన వాడు ఆయనలో ఉన్న జీవం బేతనీయంలో ఉన్నటువంటి యొక్క ప్రజలకు అర్పించిన వాడు ఆయనలో ఉన్న జీవం నీకు నాకు అనుగ్రహింపజేసి పరిమళ వాసనగా నిన్ను నన్ను చేస్తున్నాడు ఇప్పుడు అవి అదే మరియా జ్ఞాపకం చేస్తున్నాను అయ్యా నువ్వు పరిమళ వాసనగా నేను మార్చబట్టుకు పరిమళ వాసనగా నేను ఉండాలని మీరు ఇష్టపడి అయ్యా నా కొరకు ఎలా మార్చబడుతూ వచ్చారంటే ఆ యొక్క నిందను భారాన్ని ఆ యొక్క వేదన అన్నీ అనుభవించిన వాడుంటాడు ఎంత ఘోరమైన పరిస్థితులకి నీవు వచ్చావయ్యా ఎంత ఉన్నతమైన స్థానంలోనికి నువ్వు నన్ను తీసుకొచ్చావు అందుకే నిన్ను నన్ను ఆయన రక్షించాడు కృపానుగ్రహించాడు నేను ఆ యొక్క దుష్టత్వాన్ని కడిగి పవిత్రపరిచి ప్రక్షాళన చేసి ఆయన కొరకున్న పరిమాణంలోనికి తీసుకొచ్చి ఇప్పుడు తల్లి దగ్గరికి వెళ్తున్న వాడు అయ్యా వీరి కొరకు నా ప్రాణం పెడుతూ వచ్చాను వీరు పరిమళ వాసన వెదజల్లేవారు పరిమళ వాసనగా ఉంటకు నేనే ఏర్పాటు చేసుకున్నానని చెప్పి తల్లి దగ్గరికి తీసుకొచ్చి ఆ యొక్క తండ్రితో ఉన్నటువంటి గొప్ప ఆ యొక్క పరిశుద్ధులు ఆ యొక్క 24 పెద్దలు 4 జీవులు ఆ తండ్రిని ఆరాధిస్తూ ఉంటే ఈ కుమారుడు ఆనంద దేవుళ్ళకెళ్ళ తేలియాడిపోతా ఉంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడుతున్న వాడుకుంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడుతూ ఆ యొక్క ఆరాధించబడుతున్న యొక్క తండ్రిని చూసి ఆ యొక్క నీతో
నాతో కలిసి తనని ఆరాధించే గుంపులు చేరినవాడు అంటాడు. అలాంటి ఒక తత్వంలోనికి నిన్ను నన్ను తీసుకురావాలని ఆయన నిన్ను నన్ను మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే నీవు నేను ఆ యొక్క అత్తరుబుడ్డి ఎలా పగలగొడుతుందో ఆ యొక్క మరియా నీవు నేను నీ నాయక హృదయంలోంచి ఉన్నటువంటి యొక్క ఎలాంటిడే సుగంధాలను ఆ యొక్క సువాసనను నీ నాయక హృదయంలోంచి తీసుకొచ్చి ఆ యొక్క సువాసనను ఆగ్రహించేటటువంటి ఆ ప్రభును హృదయమారా తనివి తీరా నీవు నేను ఆరాధించను గాక. అతికృప దేవుడు నీకు నాకు తోడైండి నడిపించబడి గాక. మనమందరం లేచి నిలబడి ఇందాక ఒక పాట పాడండి.